పైకెత్తి నా వైపు చూస్తూ ఈ మాటలు వినండి చాలా కొద్ది సమయం ఈ మాటలు చెప్పి ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను నిశ్చయంగా పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరితో ఈ సమయంలో ఈ వర్తమానము ద్వారా మాట్లాడునుగాక హలో ఈ చదవబడిన కీర్తన భాగంలో భక్తుడు ఏవండి ఒక ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన ఏవండి మనకు బాధలు కలిగినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు కలవరాలు వెంటాడినప్పుడు కన్నీళ్ళు తరిమినప్పుడు సమస్యలు అధికమైనప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరి దగ్గర మొరపెట్టుకుంటాం ఎందుకంటే మనకు తెలిసింది ఏంటంటే చెప్పుకుంటే బాధలు తీరతాయి అని కొన్నిసార్లు మనుషుల దగ్గర చెప్పుకుంటాం బంధువులకే కావచ్చు స్నేహితులకే కావచ్చు పక్కింటి వాళ్ళకే కావచ్చు మొత్తం మీద వాళ్ళకి వీళ్ళకి మన సమస్యలు చెప్పుకుంటాం కొద్దిగా తీరతాయి అని ఇంకొన్నిసార్లు ఆ సమస్యల తీవ్రత అధికమైనప్పుడు ఎక్కువైనప్పుడు ఇక కనబడిన ప్రతి దేవునికి మొక్కుకుంటాం ఏమండి అక్కడ దేవుడు కార్యాలు చేస్తున్నాడంటే అక్కడికి వెళ్తాం ఈ కొండ మీద దేవుడు వింటున్నాడంటే ఆ కొండ ఎక్కుతాం ఈ చెట్టు దగ్గర అందరు ఏదో చేస్తున్నారంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్తాం ఈ పుట్ట దగ్గర ఏదో జరుగుతుందంటే అక్కడికి వెళ్తాం అంటే మన బాధలు మన సమస్యలు ఎలా ఉంటాయి అంటే మొత్తం మీద ఎక్కడోకొక్కడికి వెళ్ళాలి మన బాధలు చెప్పుకోవాలి తీరాలి అని చాలాసార్లు చాలామంది జీవితాల్లో ఎన్ని కొండలు ఎక్కినా ఎన్ని చెట్ల చుట్టూ తిరిగినా ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ జీవితాలలో ఏ మాత్రం ప్రయోజనం కనబడకపోగా నిరీక్షణ కోల్పోవడం జరుగుతుంది నిరాశ ఇంకా మిగులుతూనే ఉంటుంది కన్నీళ్ళు అధికమవుతూనే ఉంటాయి రాత్రి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు ఒకవేళ ఈ స్థలంలో ఈ మాటలు వింటూ లేక ఇంటి దగ్గర ఉండి మైశబ్దం ద్వారా ఈ మాటలు వింటూ ఉంటే గమనించాలి నీవు కూడా మరి ఎంతమంది దగ్గర మొర్ర పెట్టావో మనుషుల దగ్గర మొర్ర పెట్టావా లేక దేవుడు అని పిలువబడుతున్న వాళ్ళ దగ్గర మొర్ర పెట్టావా అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడో కార్యాలు జ జరుగుతున్నాయంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర మొర్ర పెట్టావా కొంచెం జాగ్రత్తగా మనం గమనించగలిగితే దేవుని వాక్యములో ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో ఏదైనా మ్యూట్లు కొట్టి గదిలిచ్చా హలో పెడ హలో ప్రైజ్ ద లాడ్ ఏది చేతులెత్తి గడిగో కళ్ళు చెప్పండి ఇంకొంచెం గడిగా చెప్పండి ఇదిగో ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో కూడా ఒక ఆయనకండి శ్రమలు కలిగాయి బాధలు కలిగాయి ఎటువంటి శ్రమలు అని అంటే నేను చ నేను చెప్పినట్లుగా మీరు చదివితే చాలా సింపుల్గా అర్థమవుద్ది లేకపోతే ముక్కు ఇటు చూసుకోవాల్సి వస్తుంది సింపుల్గా చదవండి యాభై ఏడవ కీర్తన మూడవ చరణం రెండవ లైను చదవండి దూషణలు పలుకునప్పుడు నన్ను మృంగోరువారు దూషణలు పలుకునప్పుడు దూషణలు పలుకునప్పుడు ఒక్కటి ఇది మొదటిది రెండవది నాలుగవ చరణం మొదటి రెండు లైన్లు చదువుదాం చెనున్నది నా ప్రాణము సింహముల మధ్యను సింహముల మధ్య ఉన్నది కోపోద్రేకుల మధ్యను కోపోద్రేకుల మధ్య నేను పండుకొని పండుకొనుచున్నాను నేను పండుకొనుచున్నాను ఏవండి మీరు బాగా గమనించండి ఇందాక చదివాం నేను మొర్ర పెడుతున్నాను అన్నాడు మొర్ర పెట్టడం అంటే సమస్యలు చెప్పుకోవడం బాధలు పంచుకోవడం ఏవండి కష్టాలు విన్నవించుకోవడం మనవి చేయడం ఇదిగో ఏమయ్యా నీకేం బాధలు ఉన్నాయి నీకే సమస్యలు ఉన్నాయి అని అడిగితే ఏనంటాడు నన్ను మ్రింగ గోరువారు దూషణలు పలుకుతున్నారు అంటే ఎవడిని నేను ఎవరి మధ్యలో ఉన్నాను తెలుసా నన్ను మృంగగా నన్ను మృంగాలని కోరుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకొక మాట అంటాడు నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది అంటాడు ఇంకొక మాట అంటాడు కోపోద్రేకుల మధ్యలో నేను పండుకున్నాను అంటాడు ఏమంటూ ఒక విషయం చెప్పనా మింగేవాళ్ళు అన్నా ఏమంటే కోపోద్రేకులన్నా వీళ్ళందరూ మనుషులే అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా మారిపోయారంటే మృంగేవారిగా మారిపోయారు కోపోద్రేకులుగా మారిపోయారు మృంగే సిహల్లాగా మారిపోయారు అటువంటి ప్రజల మధ్యలో ఉన్నాడండి మీరు కొంచెం జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించగలిగితే ఈ సమస్యల మధ్యలో ఉన్న ఈ దావీదు అనే వ్యక్తి ఏమండి సింహం లాంటి మనుష్యుల మధ్యలో కోపోద్రేకుల మధ్యలో మృంగే వాళ్ళ మధ్యలో ఉన్న ఈ దావీదు గారు తాను కూడా మొర్ర పెట్టుకోవాలి అనుకున్నాడు తన బాధలు చెప్పుకోవాలి అనుకున్నాడు తన సమస్యలు విన్నవించుకోవాలి మొర్ర పెట్టాలి అనుకున్నాడు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తే బాగుంటుంది అధికారంలో ఉన్న వాళ్ళకి వెళ్ళి చెప్దామా నాయకులకి వెళ్ళి చెబుదామా ఉన్నత స్థాయిలో ఉన్నవారికి వెళ్ళి చెబుదామా డబ్బెక్కు ఉన్నవారి దగ్గరికి వెళ్ళి చెబుదామా ఎవరి దగ్గరికి వెళ్ళి చెబితే నా పనులు అవుతాయి నా బాధలు తీరుతాయి నా సమస్యలు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే గట్టెక్కుతాయి అని అన్నట్లుగా ఏమండి ఈ కీర్తనకాడు ఆలోచన చేస్తే ఒక వ్యక్తి గుర్తొచ్చాడండి ఒక వ్యక్తి గుర్తొచ్చాడండి చదువుదాం మరొకసారి యాభై ఏడవ కీర్తన రెండవ చరణం మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను మరొకసారి మహోన్నతుడైన దేవునికి మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను అందరు నన్ను చూడాలి ఏమయ్యా వాళ్ళు మిగుతున్నారు వీళ్ళు మిగుతున్నారు వాళ్ళు కోపాడుతున్నారు వీళ్ళు కోపాడుతున్నారు వాళ్ళ ద్వారా నాకు సమస్య ఉంది వీళ్ళ ద్వారా సమస్య ఉంది అని అంటున్నావు కదా మరి ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నావు నాయన ఎవరి దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టుకుంటున్నావు ఎవరితో నీ బాధలు పంచుకుంటున్నావు అని అంటే ఏవండి మనుషులతో వెళ్ళి నా బాధలు చెప్పుకుంటే అవునా అని అని ఆ తర్వాత నేను అటు వెళ్ళిపోయిన తర్వాత మీకు తెలుసా అందులో పలానా వ్యక్తి వ్యక్తున్నాడే ఆయనకున్న సమస్యలు మామూలు కాదండి అని నలుగురిలో నవ్వులు పోలు చేస్తారు నన్ను అవమానానికి అప్పగిస్తారు అందుకని నేను మనుష్యుల దగ్గరికి బంధువుల దగ్గరికి స్నేహితుల దగ్గరికి నానుకున్న వారి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళడానికి నేను ఇష్టపడడంలే ఒక నిర్ణయానికి వచ్చాను అదేమిటో చెప్పనా నా సమస్యలు తొలగాలి అంటే నా బాధలు తీరాలి అంటే నా కన్నీరు నాట్యంగా మార్చబడాలి అంటే అని చెప్పి ఈ కీర్తనాకారుడు చక్కటి మాటలు చెప్తున్నాడు ఏమంటాడు తెలుసా మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను ప్రైజ్ ద లాడ్ కొంచెం గడి చెప్దామా ఏ దేవునికి మొర్ర పెడుతున్నాను ఏవని ఏ దేవునికి అనంటే ఆయన పేరు మహోన్నతుడు హలో ఏ దేవుడు నాకు చాలా చాలా విషయాలు చెప్పారు చాలా స్థలాల గురించి చెప్పారు చాలా పరిస్థితుల గురించి కూడా చెప్పారు అయితే వీటన్నిటి మధ్యలో నేను ఒక దేవుణ్ణి ఎంచుకున్నాను నేను ఒక దేవునికి మొర్ర పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చాను ఎందుకంటే నేను తిరగని దేవుడు అంటూ లేడు ఇంతకు మునుపు నేను కూడా మొర్ర పెట్టని దైవం అంటూ ఏది లేదు ఎక్కడ ఎవరున్నారంటే అక్కడికి పరుగులెత్తుతూ వచ్చాను ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం కలగల అందుకే నేను ఇదిగో ఈ దేవుని దగ్గరకు వచ్చాను ఎవరయ్యా ఆయన అంటే అంటాడు మహోన్నతుడైన దేవుడు ప్రైజ్ ద లాడ్ ఆయన పేరు ఏం పేరు ఏం పేరు ఏం పేరు ఏం పేరండి మహోన్నతుడు అంటే ఏమండి మహా ఉన్నతమైన వాడు అందరికంటే పైనవాడు అన్నిటికంటే పైనవాడు ఏం చేస్తాడు ఏమండి ఆయన పైనుండి తమాషాలు చూస్తాడా ఆయన పైనుండి నవ్వుతాడా ఏం చేస్తాడంటే ఆ మహోన్నతుడైన దేవుడు ఎవరంటే నా కార్యము సఫలము చేయు దేవుడు హలో అందరు చెప్పండి ఏ దేవుడు అయినా చెప్పాలి 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 ఏ కార్యం ఎంతటి కార్యమైనా ఎటువంటి కార్యమైనా ఎన్ని సంవత్సరాలుగా కఠినంగా జటిలంగా ఉన్న సమస్య అయినా సరే అది ఏ సమస్య అయినా సరే కార్యము సఫలము చేయగలిగిన దేవుడాయనా ఆయన గూర్చి నేను విన్నాను వినడం కాదు నేను కార్యాలు అనుభవిస్తున్నాను ప్రైజ్ ద లాడ్ కొంచెం గడిగా చెప్దామా ఏ దేవుడాయినా కార్యములు సఫలము చేయు దేవుడు ప్రైజ్ ద లాడ్ ఒక గొప్ప సంగతి చెప్పనా నిన్నటి వరకు సింహాల మధ్యలో పడుకున్నవాడు కోపోద్రేకుల మధ్యలో పడుకున్నవాడు మృంగాలను చూసే మనుషుల మధ్యలో సంచరించిన వాడు ఎప్పుడైతే మహోన్నతుడైన దేవునికి మొర్ర పెట్టాడో ఎవరైనా మహోన్నతుడు అంటే వెంటనే అంటాడు నా కార్యము సఫలము చేయు దేవుడు హలోయ ఈరోజున మనకు ఒక విషయం అర్థం కావాలి ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గర మనం మొర్ర పెట్టకూడదు ఎవండి ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గర మనవి చేయకూడదు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర విజ్ఞాపన చేయకూడదు ఎవరి దగ్గర మనవి చేయాలి ఎవరితో మనవి చేయాలి అంటే మన కార్యము సఫలము చేయు దేవుని దగ్గర అది 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 ఎవరి దగ్గర హలో లూయా ఏ దేవుడు అండి ఆయన పేరేం పేరు కాకపోతే చాలామంది ఏం చేస్తున్నారంటే ఒరే ఆయన మన కులం దేవుడు కాదుగా ఆయన మన ప్రాంతానికి చెందినవాడు కాదుగా అసలు దేవుడు అంటేనే అర్థం ఏంటంటే మంచి చేసేవాడు దేవుడు మేలు చేసేవాడు దేవుడు సమస్యలలో నుంచి గట్టెక్కించేవాడు దేవుడు ఏమైనా కులానికి మతానికి ప్రాంతానికి ఒక దేవుడు పరి వ వండు ఆయన తెలియక చాలామంది ఆయన మన కులం దేవుడు కదా కాదు కదా ఈయన మన కులానికి సంబంధించిన వాడు కాదు కదా అని దేవుడు అంటేనే కార్యము సఫలం చేసే దేవుడు ప్రైజ్ అలా చాలామందికి తెలియక కొన్నిసార్లు ఏసయ్యను కూడా దూరంగా పెడుతున్నారు ఈ రాత్రి మీతో ఒక మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను నేను ప్రకటించే నా ప్రభు అయిన ఏసయ్య మహోన్నతుడైన దేవుడు హలో ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు మన కార్యములు నా కార్యము మీ కార్యము ప్రతి ఒక్కరి కార్యాన్ని సఫలము చేయగలిగినవాడు ఆ ఎటువంటి కార్యాలైనా సఫలం చేస్తాడు ఎవరి కార్యమైనా సఫలం చేస్తాడు ఎంతటి కార్యమైనా సఫలం చేస్తాడు హలో నీ కుటుంబంలో ఎన్ని సంవత్సరాలుగా కిష్ట వేసుకొని కూర్చున్న ఏమండి సమస్యలైన ఇదిగో ఇదిగో ఈ రాత్రిను మొరపెడితే ఈ రాత్రి ఆయన నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు హలో లూయా హలో అందుకే ఈ రాత్రి మీ మధ్యలోనికి వచ్చాం మహోన్నతుడైన దేవుని పక్షాన మీ కొరకు ప్రార్థన చేయాలని ఆయన నామాన్ని బట్టి ఎవండి మీ సని మిమ్మల్ని దీవించాలని ఆయన నామాన్ని ప్రకటించాలని హలో ఎవండి ఈ రాత్రి మహోన్నతుడైన ఏసయ్య మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నాడు ప్రైజ్ ద లాడ్ నిశ్చయంగా నువ్వు విశ్వసించి మొర్ర పెట్టగలిగితే విశ్వసించి విజ్ఞాపన చేయగలిగితే నువ్వు నమ్మి ఆయన పాదాలు పట్టగలిగితే ఆయన ఎవరో తెలుసా త్రోసివేసే దేవుడు కాదు ఒక ఆవిడ అనుకుంటా ఏమండి ఏమో నా బాధని ఆయనతో చెప్తే సరిగా రిసీవ్ చేసుకుంటాడో లేదో మంచిగా అంగీకరిస్తాడో లేదో ఎమ్మాయ్ ఎరినిది ఏ కులంనిది ఎందుకు వచ్చాయి ఎక్కడికి అని అంటాడేమో ఏ సై అందరినీ బాగు చేస్తున్నాడు ఆయన నోటి ఉమ్మి ద్వారా కార్యం జరుగుతుంది ఆయన వస్త్రపు చెంగు ద్వారా కార్యం జరుగుతుంది ఆయన హస్తపు స్పర్శ ద్వారా కార్యం జరుగుతుంది హలో నేను కూడా వెళ్ళి బాగుపడితే బాగుండు అని ఎందుకంటే పన్నెండు సంవత్సరాల నుంచి ఒకటే రోగం అండి బాధ తెరట్లా పన్నెండు సంవత్సరం ఇది ఒకరోజు రెండు రోజుల సమస్య కాదండి చెప్పాలి చెప్పాలి ఎన్ని సంవత్సరాల సమస్య ఆ రోగంతో ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి తిరిగింది బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే అనేక మంది వైద్యుల చేత బహు తిప్పలు పడిందంట అంటే ఇక ఒక ఆట ఆడుకున్నారండి ఆమెని అంటే ఎవరు చెప్పాల్సిన సలహాలు వాళ్ళు చెప్పేస్తున్నారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆమెకు వైద్యం చేస్తూ ఉంటే ఈమెకు రోగం తగ్గకపోగా అది పెరుగుతా వస్తా ఉంది ఆ పరిస్థితుల మధ్యలో ఆమెకి వినబడిన మాట ఏంటంటే ఒక శుభవార్త ఏ మహోన్నతుడు ఆయన కార్యములు సఫలము వాడు అని ఒక వార్త ఆమె చెవులకు చేరింది మరుక్షణమే ఆయన దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంది ఏవండి ఈ రోజుల్లో యేసు ప్రభు దగ్గరికి రావాలంటే అంత తేలికైన పనేమి ఎందుకంటే సమాజం రకరకాలుగా చూస్తారు